అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ భగవంతుని ప్రార్థిస్తుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే అమలగా ఏకాదశి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అలానే ఎంతో పవిత్రమైన ఈ అమలక ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాలు ఈ అమలక ఏకాదశిని ఎందుకు చేసుకోవాలనేది వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి పాయింట్ మిస్ కాకుండా చక్కగా పూజ చేసుకుంటారు చాలా మంచి పూజ అండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన పూజ ఖచ్చితంగా ఎండ్ వరకు చూడడానికి ట్రై ట్రై చేయండి ఎలాంటి డౌట్ లేకుండా ప్రతిదీ క్లియర్ అవుతుంది ఈ అమలక ఏకాదశి మనకి పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వస్తుంది ఈ ఏకాదశిని అమలక ఏకాదశి దాత్రి ఏకాదశి అమృత ఏకాదశి అని పేర్లుంటాయి ఎంతో పవిత్రమైన రోజండి ఇది ఈ ఏకాదశి రోజున అంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటారండి ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణుడే అని అంటారు అందుకని అమలక ఏకాదశి రోజున పూజని ఉసిరి చెట్టు దగ్గర చేసుకుంటారు కానీ కుదరని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరు ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం అనుకున్నవన్నీ ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి అయితే పూజ ఎలా చేయాలనేది కూడా ఇక్కడ మీకు చెప్తానండి మనం దేవుడి గదిలో కానీ లేదంటే సపరేట్గా కానీ ఒక పేట వేసుకొని ఈ పూజ చేసుకోవచ్చు అయితే ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదా అలానే అమలక ఏకాదశికి కూడా ఒక మంచి ప్రాముఖ్యత ఉంది చాలా మంచి రోజు అండి ఈరోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండి ఈ పూజ అనేది చేసుకోవాలి అలా లేచి తలస్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజా మందిరంలో కానీ లేదంటే సెపరేట్గా కానీ పీటను వేసుకొని ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి ముందుగా విష్ణుమూర్తి పట్టం పెట్టుకోవాలి లేదంటే వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి అమ్మవారు పటం ఉంటే గనుక అక్కడ పెట్టుకోండి లేదంటే విగ్రహం ఉంటే గనుక పెట్టుకోండి రెండూ లేవనుకోండి ఇక్కడ లక్ష్మీనారాయణ ఫోటో ఉంది కదండి అమ్మవారు కూడా పటంలోనే ఉంది కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణ పటం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత ఏమైనా మంచి సువాసన పూలు ఉంటే కనుక పెట్టండి లేకపోతే మీ దగ్గర ఏ పూలు ఉన్నాయో ఆ పూలు పెట్టండి ఈ అమలక ఏకాదశి రోజున మనం ఉసిరి చెట్టు దగ్గర పూజించాలని చెప్తారు చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించలేని వాళ్ళు కనీసం ఉసిరి చెట్టుని మనం తెచ్చుకొని పూజించుకోవచ్చండి అంటే ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే కనుక చక్కగా అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చండి అలా కుదిరిన వాళ్ళు ఉసిరి కొమ్మనైనా తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే మనకు దగ్గరలోనే నర్సరీల్లోనే ఉసిరి మొక్కలు అమ్ముతారండి ఒక మొక్కను శనివారం రోజు తెచ్చుకుంటే మరీ మంచిదండి తెచ్చుకొని కుండీలో పెట్టుకొని పూజించుకోండి అలా ఉసిరి మొక్కని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి శనివారం కూడా ఉసిరి మొక్కకి కాస్తంత పసుపు కుంకం పెట్టి కాసినని నీళ్ళు పోసి దండం పెట్టుకుంటుంటే ఆ విష్ణుమూర్తికి పూజ చేసిన ఫలం వస్తుందండి ఇక పూజలో విష్ణుమూర్తి పటం లేకపోయినా పర్వాలేదండి కానీ ఉసిరి మొక్కని పెట్టి చక్కగా మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చండి మీరు మామూలుగా ఇక్కడ పిండి దీపారాధన చేసుకున్నా కానీ ఉసిరికాయ దీపారాధన చేసుకుంటే మరీ మంచిదండి ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఉసిరికాయలు దొరకలేదండి నాకు ఇక్కడైతే మీకు అందుబాటులో దొరికితే కనుక తెచ్చుకొని దీపారాధన చేయండి కానీ కనీసం ఉసిరి చెట్టుకు పూజ చేసుకున్న ఆ ఫలితం వస్తుంది ఇక ఇక్కడ ఉసిరి చెట్టు పెట్టుకోవాలి కాబట్టి అక్కడ నేను కాస్త ముగ్గులు పెట్టుకొని ఆ ముగ్గు మీద నేను ఉసిరి కుండీని అంటే ఉసిరి మొక్క కుండీని పెట్టుకోపోతున్నానండి ఒకవేళ మీరు ఆరబైట చేసుకునే పని అయితే అక్కడ కాస్త పేట పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని అక్కడ కుండీని పెట్టుకొని మీరు పూజ చేసుకోండి కాకపోతే ఇక్కడ నేను టేబుల్ మీద చేస్తున్నా కాబట్టి ముగ్గులు వేసి ఇక్కడ పెడతానండి ఈరోజు ఉపవాసం చేస్తూ నేల మీద పడుకోవాలండి లేదంటే కనీసం చేప వేసుకొని పడుకోవాలండి మంచాల మీద అట్లా పడుకోకూడదు అనమాట ఇంకాను నాన్ వెజ్ అంటే మాంస పదార్థాలు అలాంటివి తీసుకోకుండా ఉండాలి ఇంకా ఉల్లి వెల్లుల్లి అలాంటివి కూడా తినకుండా బ్రహ్మచర్యం పాటించాలండి పాటిస్తూ ఈరోజు నేల పడక వేసుకొని మరుసటి రోజు మళ్ళీ యథావిధిగా శ్రీమన్నారాయణుడికి పూజ యధావిధిగా చేసుకోవాలండి ఈరోజు ఉసిరికాయలను దానం చేస్తే చాలా చాలా మంచిదండి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం అలానే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక అదంతా కూడా కుదుట పడుతుందండి అంతేకాదండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ ఎలాంటి ప్రతిదానికి కూడా చాలా చాలా మంచి రోజు అండి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుందండి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల ఇక అక్కడ చెట్టు దగ్గర ఒక స్వస్తిక్ ముగ్గు వేసుకున్నానండి లేదంటే శంకు చక్రాల ముగ్గు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అక్కడ పిండి దీపారాధన పెట్టుకొని దీపారాధన చేసుకోబోతున్నానండి తర్వాత అక్కడ పీట దగ్గరే అంటే స్వామివారి ముందే ఒక రెండు కుందులు పెట్టుకొని రెండేసి ఒత్తులు వేసుకొని నేతితో దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకొని గంధం కుంకుమ పెట్టి అలానే పూరు కూడా పెట్టి నమస్కరించుకోవాలి మీకున్న కోరికను బలంగా చెప్పుకోండి స్వామి దగ్గర ఆ తర్వాత చక్కగా దూపమిచ్చి నైవేద్యం కింద మీరు ఏదైనా పెట్టండి మన దగ్గర అంటే శక్తి మేరకు ఏదైనా పెట్టచ్చండి ఇంకా ఉసిరికాయలు అరటి పండ్లు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ నైవేద్యాలు చేసిన వాటిని ఏవైనా కానీ పెట్టొచ్చు అనమాట పెట్టిన తర్వాత ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలండి చేసుకున్న తర్వాతనే మనం విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి తర్వాత ఉసిరి చెట్టుకి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ చెట్టుకి పసుపు కుంకుమ కలిపిన నీళ్ళని కాసిన పోసి పూలు పెట్టి నమో నారాయణ అని అనుకుంటూ దండం పెట్టుకోండి ఉసిరి చెట్టు అంటేనే సాక్షాత్తు విష్ణుమూర్తి అండి తర్వాత కొన్ని నీళ్ళు తీసుకోండి దానిలో పసుపు వేసుకొని అందులో తెల్లం తెల్లని దారం ఉండని వేసి దారాన్ని అంతా కూడా పచ్చగా తడవనిచ్చేసిన తర్వాత కాస్తంతా ఎండబెట్టండి ఎండబెట్టేసిన తర్వాత ఆ పసుపు నీటిలో తడిసిన పసుపు దారం ఉంది కదండి ఆ దారాన్ని తీసుకొని ఆ ఉసిరి చెట్టు ఉంటే కనుక అంటే ఉసిరి చెట్టు దగ్గరికి వెళితే కనుక మీరు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టూ త ఒక్కో వరుస చొప్పున పదమూడు చుట్లు చుట్టాలండి చుట్టుకుంటూ శ్రీ మహావిష్ణువు స్మరించుకుంటూ చుట్టాలి కానీ ఇక్కడ ప్రదక్షిణాలు చేయలేని పరిస్థితి కాబట్టి నేను దారాన్ని ఇక్కడే చుట్టేసేసి ముళ్ళు వేసేస్తున్నాను మీరు చుట్టేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవండి ఆ మంత్రం కూడా నేను చెప్తాను దాత్రిదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తదా కురు ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలానే కామెంట్స్ బాక్స్లో కూడా నేను పింఛేసి ఇస్తానండి తప్పకుండా చెక్ చేయండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఉసిరి చెట్టు యొక్క అనుగ్రహం వల్ల సుమంగళి యోగంతో పాటు ధనప్రాప్తిని కూడా పొందవచ్చండి అలానే ఉసిరి మొక్క దగ్గర కూడా పూలు పెడుతూ ఓం విష్ణు రూపిణ్యే దాత్రియే నమ అని అనుకుంటూ పసుపు పూలను పెడితే చాలా మంచిది అంటారు ఉంటే కనుక పసుపు పూలు పెట్టండి ఏ పూలైనా సరే పెట్టండి మీ దగ్గర ఉన్నవి అక్క ఉసిరి మొక్క ఎక్కడా లేదక్క మరి మేము ఎలా పూజ చేసుకోవాలంటే ఉసిరి మొక్క లేకపోయినా పర్వాలేదండి లక్ష్మీనారాయణ ఫోటో అయినా సరే పెట్టుకొని లేదంటే అది లేదనుకోండి లక్ష్మీనారాయణ ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో అక్కడైనా పెట్టుకొని మీకు కుదిరితే ఉసిరికాయలతో దీపారాధన చేసుకున్న సరిపోతుంది నాకు ఇక్కడ ఉసిరికాయలు దొరకలేదండి అందుకే ఉసిరికాయలతో దీపారాధన చేయలేని పరిస్థితి వచ్చింది కాస్త మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఉసిరికాయలతో దీపారాధన ఎలా చేయాలి చేయటం వల్ల కలిగే ఏంటి అనేటివన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి మన ఛానల్లో ఒక వీడియోని ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి అలానే ఇక్కడ పూజలు మనం పిండి దీపారాధన చేసుకోకూడదనేది ఏం లేదండి చక్కగా చేసుకోవచ్చు మీరు రెండు ప్రమిదలు పెడతారా లేదంటే ఒక పిండి ప్రమితను పెడతారా అన్నది మీరు ఒకసారి డిసైడ్ చేసుకొని స్వామి ముందు పిండి దీపారాధన చేసుకోండి పిండి దీపారాధన నేను చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర పెట్టుకున్నానండి నిష్కల్షమైన మనసుతో మీకున్న కోరికలను చెప్పుకొని చేయండి తప్పకుండా నెరవేరుతాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయడము కొమ్మ తెచ్చి పూజ చేయడం అన్నది చాలామందికి తెలిసే ఉంటుంది అలానే ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిస్తారు కదండి అలానే ఈ అమలక ఏకాదశి రోజున కూడా మీకు ఇంట్లో కుదిరిన ప్లేస్లోనే ఉసిరి చెట్టును పెట్టుకుని పూజ చేసుకోండి నాకు బయట దుఃఖరక ఇంట్లోనే పెట్టి చూపిస్తున్నాను ఇలా చేసుకున్నా తప్పేం లేదండి ఇలా అయినా సరే చేసుకోవచ్చు అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశినే కాదండి ప్రతి ఏకాదశికి కూడా విష్ణు సహస్రనామాలు పఠిస్తే చాలా మంచిది చదివేవాళ్ళు చక్కగా చదువుకోండి చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనీసం ఫోన్లో కానీ లేదంటే టీవీలో కానీ పెట్టుకొని విష్ణు సహస్రనామాలు ఆ రోజు పఠిస్తే మంచిదండి ఈ అమలక ఏకాదశి గొప్పదనాన్ని వివరిస్తూ బ్రహ్మాండ పురాణంలో ఒక కథ కూడా ఉంది ఆ కథ అంతా కూడా ఇక్కడ చెప్పటం లేదండి మరో వీడియోలో కథతో పాటే ఉపవాసం ఆ రోజు స్నానం ఎలా చేస్తే మనకు మంచి ఫలితం కలుగుతుందనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ఈ అమలక ఏకాదశి రోజు పూజ చేయటం వల్ల మోక్షం లభిస్తుందండి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం వస్తుందన్నమాట ఈరోజు ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి స్వామి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందండి లక్ష్మీదేవి ఉంటే కరువు అనేది ఉండదు కాబట్టి అమ్మవారికి అక్కడ పూలు పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన నామాలు కూడా చక్కగా పఠించండి ఆమెకు కూడా పూజ చేసుకోండి చాలామంది అంటారు ఎన్ని పూజలు ఏం చేసినా కానీ ఎలాంటి రిజల్ట్ కలగటం లేదు అంటారండి మనం చేసిన పాప పుణ్యాలే మన వస్తాయి ఈరోజు మనం ఒక మంచి పని చేస్తే దేవుడు రేపు మనకు ఇంకొక మంచి పనికి అవకాశం ఇస్తాడు ఏదైనా ఒక సాయం చేస్తేనే కదండి మరొక సాయం పొందడానికి ముందు మనం ఎవరికైనా లేని వారికి సాయం చేయడం అవసరం వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం ఏదో ఒకటి చేస్తే కనుక దేవుడి కరణ మన మీద ఎప్పుడు ఉంటుందండి ఎన్ని పూజలు చేసినా ఏం చేయట్లేదంటే మనం ఏం చేస్తున్నాం అనేది ముందు చూసుకోవాలండి చూసుకున్న తర్వాతనే ఏదైనా మనం దేవుణ్ణి అడగడం చేయాలి మనం చేస్తూ దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు కూడా మనకి ఇస్తూ ఉంటాడండి వీలైనన్ని దాన చేయండి ఆ స్వామి కృపకు మీరు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఇక ఈ అంతా కూడా ద్వాదశి రోజు మీరు తీసేసి పూజా సామాగ్రి అంతా కూడా ఏదైనా బావిలో కానీ లేదంటే ఏదైనా పారే నీటిలో కానీ అది కుదరలేదనుకోండి ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేసేయండి ఈ ఏకాదశి రోజున ఏది కూడా తీసుకోకూడదు కాబట్టి మీరు దీపారాధన చేసిన ఆ ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఆ ఉసిరికాయలు ద్వాదశి రోజున తీసుకొని వాటిని ఆహారంగా తీసుకోండి సో ఇంతేనండి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేశాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక చెప్పారనుకోండి దాన్ని నేను ఫాలో అవుతాను ప్రతి ఒక్కరు కూడా ఈ అమలక ఏకాదశి రోజున ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి చేసుకొని ఆ శ్రీ మన నారాయణుడు కృపక పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి మీకు నచ్చితే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఎవరికైనా యూజ్ అవుతుందని మీ మనసు కనిపిస్తే కనుక షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు